మరొకసారి మీ ముందుకు రావడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు మనం ఉన్నది కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పన్నమణం గ్రామం. ఇది రెండోసారి వరద ముంపుకు రావటం ఈ గ్రామం. మనం చూస్తే మన పడవలు ఉన్నామండి. ఇప్పుడు ఒకసారి చూపించండి ఇల్లు ఎంతవరకు ఆ ముళ్ళు. ఒకసారి చూడండి, నిజంగా గతసారి వచ్చినప్పుడు వారం రోజుల క్రితమే ఈ వరద రావడం జరిగింది. అప్పుడు చాలా ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడటం మనం చూసాం. అలా రెండోసారి మరలా వారం తిరగకుండా కానీ ఈ నెలలో రెండోసారి మరలా వరద ముంపుకి గ్రామం గురయింది. మన మధ్యలో స్థానికులు ఉన్నారు. ఆరు గత పోయినటువంటి వరదలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, అలా ఎటువంటి సౌకర్యాలు ఉందాయో వారి మాటల్లో కొన్ని విందాం. మన మధ్యలో ముఖ్యంగా వాలంటీర్ గారు ఉన్నారు, వారి మాటలు కొన్ని విందామండి. చెప్పండి, మీరు గత మీరు చెప్పండి మీ పేరు. నా పేరు జాన్ బాబు. జాన్ బాబు, మీరు వాలంటీర్గా పనిచేస్తున్నారా? వాలంటీర్ పనిచేస్తున్నారు. ఆమె చెప్పండి, గత వారంలో భయంకర వరద నిజంగా 86ని మించి తలపించింది వరద అది. ఆ వరదలో మరి గవర్నమెంట్ వారు దగ్గర నుంచి చాలా పథకాలు రావటం, చాలా సహాయాలు అందించారు. అందులో మీరు ఎలాగా అది ప్రజలకు వాటిని తీసుకెళ్ళారు? ప్రతి ఇంటికి కూడా ప్రతి కార్డుకి 2,000 రూపాయలు చెప్పిన అందించాం. అందరికీ వాడినాం. ప్రతి కుటుంబానికి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. అలాగే జగనన్న ఇచ్చిన అన్ని నెక్స్ట్ కాయగూరలు కానీ డిస్ట్రిబ్యూషన్ అన్నీ చేసాం. నెక్స్ట్ వాటర్ ప్రతి ఇంటికి కూడా ఇచ్చాం. ఫుడ్ కూడా ప్రతి కుటుంబానికి కూడా అందించగలిగాం. ఇంకా కాయగూరలు కానీ నెక్స్ట్ కిరాణా సరుకులు కానీ వాటర్ కానీ ఎప్పటికప్పుడు అందించగలిగాం. ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ తరఫున అన్ని కూడా అందించగలిగాం. అంటే ఈ వరద ముంపులో ప్రభుత్వం పథకాలన్నీ కూడా అందరికీ అందని చెప్పేసి వాలంటీర్గా వారి బాధ్యతను వారు నిర్వర్తించని చెప్పేసి వారి మాటలు మేము విన్నాం. మన మధ్యలో స్థానికులు ఉన్నారు, వారి మాటల్లో కూడా మనం విందాం. అరే ఎటువంటి, ఎందుకంటే చాలామంది ఈ గ్రామ ప్రజలందరూ ఇంచుమించు ఇబ్బందులు పడిన వాళ్ళే. 90% ఇంచుమించు ఇళ్ళు ములిపడమని చూసాం. మన మధ్యలో స్థానికులు ఉన్నారు, వారి మాటలు విందాం. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి మీ పేరు. నా పేరు రాజుబాబు. రాజుబాబు చెప్పండి, గత మీరు ఎప్పుడైనా గత నెలలో జూలై నెలలో వరద వచ్చింది కదా, అంత వరద మీరు ఎరిగిన తర్వాత ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు మా చిన్నతనంలో వచ్చిందండి. మా నాన్నగారు ఉన్నప్పుడు చెప్పారు ఎలా వచ్చిందని. మళ్ళీ తొలిసారి చూశాను. మాకు గవర్నమెంట్ నుంచి కొన్ని వచ్చి కొన్ని రాలేదు. డబ్బులు అయితే మాత్రం నా రేషన్ కార్డ్ ఉంది. మేము కుటుంబస్తులు ముగ్గురు, మాకు మాత్రం ఎటువంటి సాయం అందలేదు. కూరగాయలు అయితే ఇచ్చారు, ఆ పాలు అయితే ఇచ్చారు తప్ప మిగతా ఏమీ మాకు అందలేదు. 2,000 రూపాయలు కూడా పడలేదు. మరి ఆ పథకాలు 2,000 రూపాయల కోసం కూడా ఆ 2 విడతలు ఇస్తామని చెప్పేసి మరి అంటాం జరిగింది. ఆ 2 విడతలు మీరు అప్లై చేసుకుని మీరు చెప్పారా మీ స్థానిక ఉన్నటువంటి వాలంటీర్ కానీ, అలాగే మీ యొక్క ఆ గ్రామ సర్పంచ్ గారికి కానీ, లేకపోతే ఎంపీటీసీ గారికి కానీ, లేకుంటే మన కమలా ఉన్నారు కదా మండల ప్రెసిడెంట్ గారు, వారికి కూడా మీరు ఏం తెలియజేశారా? మా వాలంటీర్లు పడలేను ఎవరంటే చెప్పమంటే ఫోన్ చేసాము. మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చాము, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము, రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అవి పడితే పడతాయి, లేదా లేదు అంటారు కొంతమంది. ఇప్పుడు అవి పడితే తప్పకుండా. అంటే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ప్రతి కార్డు సభ్యుడికి కూడా ఒకవేళ మొదటి విడతలు పడిన వారికి ఈ విడత తప్పగా పడదని చెప్పి మన మధ్యలో మనం మరి గవర్నమెంట్ పేపర్లు కానివ్వండి, లేకుంటే స్థానికులు కానివ్వండి, లేకుంటే నాయకులు వారు చెప్పడం మనం విన్నాం. అలాగే మన మధ్యలో ఇంకా చాలామంది స్థానికులు ఉన్నారు, వారి మాటల్లో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వరదల వారు నిజంగా ఎంత ఇబ్బంది పడ్డారో ఒకసారి తెలుసుకుందాం. అంటే మా చెప్పండి మీ పేరు, చెప్పి మీరు ఎటువంటి ఈ వరద మీకు కొత్త ఏం కాదు, ఈ వరద ఎప్పుడు పాతే అయినప్పటికీ గత కాల సార్ కంటే సార్ ఎక్కువగా రావటం మనం చూసాం. మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వరదలో? చెప్పండి. ఇక్కడ ఈ వరద అవడం ఇక్కడ మీరు స్థానికులే కదా? స్థానికులే. మీరు ఏమర్క్ చేస్తుంటారు? చేస్తుంటారు. మరి మీరు ఈ వరదలో ఎటువంటి ఇబ్బంది పడారు? అంటే పడ మీద వెళ్ళాలి, ఇంచుమించుగా 3 కిలోమీటర్లు దాటి పడ మీద వెళ్ళాలి. పడవ సౌకర్యాలు అన్ని మీకు కల్పించారు? అప్పుడు పడవ సౌకర్యాలు ఏంటి కలగలేదని చెప్పాలండి. అందుకే పడవ అన్నది అందుకే రాలేదు. వచ్చినా కూడా బయటకు వచ్చినా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేదు. ఆ రకంగా చాలా ఇబ్బంది పడ్డారు జనాలందరూ కూడా. ఇంకా చెప్పండి, మాకు మీకు గవర్నమెంట్ పథకాలు ఏమైనా మీకు చేర్చడం జరిగిందా? గవర్నమెంట్ పథకాలు అంటే 2,000 రూపాయలు ఇవ్వడం అన్నది మాక్సిమం అందరికీ జరిగింది. మిగతా అంటే అందులో నేను చెప్పాలి, 2,000 అయితే అకౌంట్ లో అందరికీ మాక్సిమం 90% పడ్డాయి నాకు తెలిసి. మంచిదని వాళ్ళ మన మధ్యలో మన బోటు డ్రైవర్ గారు ఉన్నారు. సువర్తరాజు గారు,
నిజంగా వీరికి ఇది కొత్త ఏం కాదు, ఎప్పుడు వీరికి అలవాటే. అయిన మీరు మాట్లాడుకోసారి అందాం చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి ఇంత వరద మీరు.